ఈరోజు మల్దకల్ మండలం ఎలుకూరు గ్రామంలో పప్పు సనక కేంద్రాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రైతు బీమా, రైతు బంధు, సబ్సిడీ ద్వారా ఫర్టిలైజర్స్ రైతులకు పప్పు సనక కేంద్రాలు కేంద్రం ఏర్పాటు చేయటం జరిగింది. రైతులకు మద్దతు ధర 4,875 రూపాయలకు కొనుగోలు చేయటం జరుగుతుందని చెప్పారు. కరోనా మహమ్మారిని అరికట్టాలంటే ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని కోరారు. రైతులతో టోకెన్ల పద్ధతి ప్రకారం కొనుగోలు చేయటం జరుగును అని అన్నారు. ప్రతి ఒక్క రైతు పప్పు శనగ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు సెంటర్ దగ్గర పప్పు శనగ తూకం వేసి చేయగలరని తెలిపారు. త్వరగా రైతులకు డబ్బులు వచ్చే విధంగా కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజిరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ తిమ్మారెడ్డి, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, మాజీ పిఎస్సిఎస్ చైర్మన్ మాణిక్యరెడ్డి, సర్పంచులు రాధా, ఆంజనేయులు, వెంకటేశ్వర రెడ్డి, పురుషోత్తం రెడ్డి, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు అజయ్, నరసింహారెడ్డి, భాస్కర్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. పప్పు శనగ కానీ, బెంగాల్ గ్రామ్ కానీ, అదేవిధంగా మొక్కజొన్న కానీ, ఒడ్లు కానీ అన్నీ కూడా రైతులు పండించిన ప్రతి ఒక్క వస్తువును కూడా ఈ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారు, ప్రభుత్వం ఏదైనా రైతులు ఏ పంట పండించినా ఒక్క గింజ కూడా వాళ్ళ ఇంట్లో ఉండడానికి లేకుండా అన్నీ కూడా ప్రభుత్వమే ముందుకొచ్చి ఉంటుంది. ప్రభుత్వానికి రైతుల తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు రైతులు అంటే ప్రపంచం మొత్తం కూడా ఆర్థిక మాంద్యం ఉంది, ఏ రైతు కూడా కష్టాలు పడకూడదని ఒక దూరదృష్టితోన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ద్వారా ఈ పర్చేజీని కొనడం జరుగుతుంది, పర్చేజ్ చేయడం జరుగుతుంది. ఈ రైతుల పండించిన అన్ని ధాన్యాలను పండించే ధాన్యాలన్నీ కూడా ప్రభుత్వమే ముందుకొచ్చుకుంటుంది. ప్రజలు కూడా అందరు సహకరించి ఇటువంటి సమయంలో ఇలా కరోనా పెద్ద ఎత్తున ప్రబలింది, అలా రైతులు కూడా సమన్వయం పాటించి అలా దూరం దూరంగా ఉండి ఈ సెంటర్లను కూడా వాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకుండా, అధికారులను కానీ అందరూ ఇబ్బంది లేకుండా ఈరోజు కాకుండా ఒక మరుస రోజైనా కొంటారు తప్ప రైతులని ఎక్కడ కూడా అన్యాయం జరిగింది. రైతులు అంత ధాన్యాన్ని కొట్టడం ప్రభుత్వం నీరు ఏదైనా తొందరపడకుండా ఆ టోకన్స్ ఇచ్చే సిస్టమ్ పెట్టడం జరిగింది. వాళ్ళ ఏవో గారు కానీ అందరూ ఆ టోకన్స్ ఇచ్చి ఆ టోకన్కి ఆ టైం ప్రకారం కూడా వచ్చి మా ధాన్యాన్ని ఇక్కడనే పర్చేజ్ సెంటర్లో అమ్మడానికి రైతులని కోరుకుంటాం జరుగుతుంది.